ఈ సామాన్యుడి పేరు గణేష్. ఎవడి నానగాడు? ఒక విషయం ఉంది, నేను మాట్లాడేటప్పుడు మీరు దయచేసి రిపీటివ్ అంటే మీరు కౌంటర్ వేయాలి, నేను ఏదో పంచ్ చేసేయాలి, నేను ఏదో తూపురే తిరుమరే అని రేంజ్ లో మాట్లాడకండి. అసలు నేను ఎవడ రమ్మన్నాడు? ఓకేనా, నేను మాట్లాడుతున్నప్పుడు వినండి, నేను వినండి. వీడు తెలివైన వాడు, తెలుగు తక్కువ వేదో అర్థం కావట్లేదు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మాండంగా మార్పులు వస్తాయి, ఒక్కొక్కప్పుడు బండి సునాలు వస్తాయి. అయ్యి బాబు, మీరేం వినరా? నీ బలుపు ఆవేశం మడిచి మనసులో పెట్టుకు. నేను ఎప్పుడు ఊ అనమంటానో అప్పుడే ఊ అనండి. ఓకేనా, నేను బాబు సార్కి నాకు ఉన్న ర్యాపో వల్ల ఆయన ఏమన్నా కూడా నేను తీసుకునే స్థాయిలో నేను ఉన్నాను. అయినా ఏమున్నాయి వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? మీరు ఖచ్చితంగా మోడత అవుతున్నారండి. సూపర్, థ్యాంక్ యూ. నా విషయంలో మోడత తాగే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి. అంతేలే, భగవంతుడు ఆయుష్ రేఖతో పాటు అదృష్ట రాక కూడా రాసుంటాడు, అది ఉన్నప్పుడే అనుభవించాలి, అది పోయిన తర్వాత ఏడ్చినా రాదు. తుడుచుకోండి, అవసరం అయితే ఇంకేమైనా ఇప్పుడు తుడుచుకోండి, అది పెద్ద విషయం కాదు. పొద్దున్నే బుడబక్కల వేషం ఏందమ్మా? నాకు ఇక్కడ మర్యాద దక్కట్లేదు. ఐఎమ్ నాట్ గెట్టింగ్ ద మర్యాద ఇన్ దిస్ కాల్. నాకు ఎందుకు మర్యాద రావట్లేదు? మర్యాద దక్కలేదు, హట్టేను. ఫోర్స్ హౌస్ లో మర్యాద ఉండదు, ఎందుకు వస్తున్నారు? మిక్కి బల్సిన్ కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. మీరు ఎంత స్మార్ట్, దానికైనా 1000 రెట్లు స్మార్ట్ నేను. వాయిస్ మాడ్యులేషన్ కూడా వచ్చండి. మీరు ఏ రేంజ్ లో ఎంత పిచ్ లో మాట్లాడుతున్నా నాకు తెలుసండి. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జెంట్ కి ఇంత చెప్పాడు. భయంకరంగా మాట్లాడుతూ వచ్చు, అర్థమైంది? నాన్ స్టాప్ గా మాట్లాడమంది ఇప్పుడు ఎంత అయింది? గంట అయింది మాట్లాడుతుంటే. ఆయన రేడియో లాంటి వారు బాబు, ఆయన మాట మనం వినాల్సిందే గానీ మన మాట ఆయన వినరు. రోజంతా ఆయన ఇట్లాగే మాట్లాడుతుంటా, ఆకాశం ఫరక్కే లేదు. అది ఏంటో నువ్వు ప్రూవ్ చేయడానికి ఇక్కడ ఉన్నా. ప్రూవ్ చేస్తావా? చేయి చూద్దాం. కుమ్మేస్తున్నాడు గణేష్. అసలు గణేష్ మాట్లాడుతుంటే కౌశల్ ఇరిటేషన్ వస్తుంది.